అభయాస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల నమోదులో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి అధికారులను ఆదేశించారు. రామ్నగర్ 37 డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన అభయాస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేళ సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయాస్తం 6 గ్యారంటీ కార్యక్రమాల ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి వచ్చే ప్రజలకు దరఖాస్తుల నమోదులో అవగాహన కల్పించడంతో పాటు సహకారాన్ని అందించాలని సూచించారు. కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, షామియానాలు, కుర్చీలు, ఇతర మౌలిక వసతులను కల్పించాలన్నారు. కేంద్రాలకు వచ్చి సమర్పించే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, దరఖాస్తులను తిరస్కరించడానికి వీల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల్లో 24,500 పైసలకు అప్లికేషన్స్ని మనం పొందటం జరిగింది. అట్లాగే సుమారు 130,000 అప్లికేషన్స్ని ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే జిరాక్స్ షాపులలో కూడా అమ్మకూడదు అని చెప్పేసి సిబ్బందిని పంపి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటంటే, మనకి ఈ మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కనుక లేడీస్ పేరు మీద లేకపోతే సబ్సిడీ రాదా, 500 రూపాయలకు రాదా అని కూడా కొందరు అడుగుతున్నారు. సో అట్లా ఏమీ లేదు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా దానికి వస్తుంది. అట్లాగే రైతు భరోసా పథకం కింద రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఆప్షన్ ఇవ్వటం జరిగింది. సో కౌలు రైతులు కూడా వాళ్ళ యొక్క రైతు యొక్క అనుమతితోటి అప్లై చేసుకోవచ్చు.